కండక్టర్లకు 15 రోజులు 1500. అరే ఇది ఎక్కడ పంచాయతీరా బాబు? వాళ్ళు ఏమడుగుతున్నారు? ఇంకోటి చెప్తాడు, అదేంటే పిఎస్సి నేను 44% ఇచ్చినా అంటు. నువ్వేడు ఇచ్చినావురా? ఇచ్చింది 27% మేము ఇచ్చినాం. ఎన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ ట్రాన్స్పోర్ట్ మీద 27 ఇస్తే ఈడు 17 కలిపి 44. మీ అమ్మ అవలగాల్లో కనిపిస్తున్నా అమరాబాయ్, మాకు చెవులో బీడి ఉన్నది. ఏమిటి నీ ఆలోచన? నువ్వు ఇంత హుషారని నేను అనుకోలే. వాడు నా దగ్గర పనిచేసిండు. యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఈడు వైస్ ప్రెసిడెంట్. ఈయననే కాదు, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా నా దగ్గర పనిచేసి ఆడు ముఖ్యమంత్రి అయిన ఇడుపు నేను ఈడనే తిరుగుతున్నాను. నాకు ఒకసారి అవకాశం వచ్చింది తల్లి, రాజీవ్ గాంధీ జయమని పంపిస్తే ఇక ఆనాడు జరిగిన పరిస్థితి వేరే తీరుండే. ఇది రాతల లేదు, మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన. ఏదైనా నా ఉద్దేశంలో కేసీఆర్ ఇక ఫర్దర్గా గుంజకురా బాబు. 19 రోజులు ఒక రాయి కానీ ఒక బస్సు కానీ ఒక విధ్వంసం జరగలే. పోలీసు వాళ్ళు చెప్పినట్ట సార్, నువ్వు ఢిల్లీకి వెళ్ళేదో స్టేట్మెంట్ ఇచ్చినావు, రాగానే పిలిచి మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడే అవసరం లేదన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే అశ్వత్థామరెడ్డి గారి డ్రైవర్లు కండక్టర్లు ప్రయాణికుల రాళ్ళు కొడతారు, ప్రయాణికుల మీద ఇబ్బంది పెడతారు, బస్సులు తలగబెడతారు, ఆ తర్వాత ఈయన ఏడికి చెర్లపల్లి జైలు అనుకున్నాడు. కానీ ఈయన చాలా హుషారున్నాడు, ఒక్కళ్ళని కానిస్తలేడు. మనస్ఫూర్తిగా పేషెన్స్గా ఇలా ఏ ప్రయాణికుడు కూడా చెప్పిందా ఆర్టీసీ వల్ల మాకు నష్టమైందన్నాడా? ఏ ఆడపడుచు కూడా ఏ సోదరుడు కూడా ప్రయాణికుడు కూడా లేదండి. హనుమంతరావుజీ ఇట్ ఈస్ ఏ జెన్యూన్ కేస్ అబౌట్ ఆర్టీసీ అంటున్నాడు. నా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు, ప్రయాణికులు ఇబ్బంది పడుకుంటే కూడా మీకు మద్దతు ఇచ్చిండమ్మా. ఇది ప్రజల ఆలోచన. కనుక నేను అనేది ఏమిటంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినావో ఏదైతే పంపించినావో కిరాయి బస్సులు నడిపించేది బంద్ చేయి. నీ ఉద్దేశం ఏంటిరా? నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దోస్తులు అయినరు, అప్పుడు ఏమన్నాడమ్మా, తెలంగాణ వాళ్ళే జాగో ఆంధ్ర వాళ్ళే బాగో అన్నాడు. మేము నిజమే అనుకున్నాం. ఇప్పుడు అంతా ప్రైవేట్ బస్సులు ఎడికెళ్ళి వస్తున్నారు తెలుసా? విజయవాడ గుంటూరు అనంతపూర్కి వెళ్ళి వస్తున్నాడు. ఏది బస్సులు ఆడక్కడ విలీనం చేసిండు ఆయన ఆర్టీసీను.